సిద్దిపేట జిల్లా మిర్దట్టి మండలంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తుమ్మల బాలరాజు ఉపాధ్యక్షురాలిగా సుగుణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎన్నుకున్న సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, దాంతో పాటు ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య, సర్పంచ్లు రాములు, వంజరి శ్రీనివాస్, వెంకటరెడ్డి, అనసూయ ప్రతాప్, కృష్ణయ్య, బాలనర్సులు, స్వరూప, బుచ్చయ్య, సత్యనారాయణ, నాయకులు లింగం, బాపురెడ్డి, భూపతి, బాకులు, యాదగిరి, రాజు పలువురు పాల్గొన్నారు. ఈరోజు పిడిదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో గౌరవ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగన్న గారి ఆశీస్సులతోటి నేను మండల ఫోరం అధ్యక్షునిగా ఎంపీపీ మిర్దొడి మండల ఎంపీపీ గజ్జల సాయిలు, కోఆపరేటివ్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జడ్పీటీసీ లక్ష్మీ గార్ల నాయకత్వంలో నన్ను సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మా మండల సర్పంచులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ మండల సర్పంచులకు, అదే నన్ను ఎన్నుకున్నటువంటి సర్పంచులందరికీ, నాకు ఈ దీవెనలు ఇచ్చినటువంటి అన్న రామలింగారెడ్డి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా మీద బాధ్యత ఉంచి నన్ను సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా చేసినందుకు నేను ఈ 4 సంవత్సరాలు సర్పంచులకు, అదేవిధంగా పార్టీకి కట్టుబడి పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నిటినీ తూచ తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని, అదేవిధంగా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నేను కొనసాగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మీకు షాప్ మీద నడుపు షాప్ గురించి